ఎవ్రీవన్ వన్ వెల్కమ్ టు ఫ్యామిలీ పాట్ ఈ వీడియోలో ఒక టేస్టీ వెరైటీ కర్రీ దానికోసం ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వెయిట్ చేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర మరియు ఆవాలు కూడా వేసి చిటపటలాడనిద్దాం ఈ కర్రీ అందరికీ తెలిసిందే బట్ ఇలా చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది రోటీలోకి పలావ్లోకి బగారాలోకి అన్నిటిలోకి సూపర్ డూపర్ టేస్టీగా ఉంటుంది ఆవాలు చిటపటలాడినాక కొంచెం అల్లం తరుగు మరియు వెల్లుల్లి తరుగు వేసి దాని వెంటనే పచ్చిమిర్చి కూడా వేసినాం తర్వాత ఆనియన్స్ ఉల్లిముక్కలు కూడా వేసి ఇవన్నీ మనం మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ కుక్ అవ్వాలి చూడండి ఆనియన్స్ ఇక్కడ కొంచెం కుక్ అయినాయి ఈ టైంలో కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నా పసుపు యాడ్ చేసుకుని వెంటనే ఇప్పుడే కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసి ఈ టమాటా ముక్కలు ఆనియన్స్ అంతా మంచిగా మగ్గే వరకు ఉంచుతాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి టమాటోస్ ఆనియన్స్ అన్నీ మంచిగా కుక్ అయినాయి నేను ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేశాను గ్యాస్ ఆఫ్ చేసి ఇవి జీడిపప్పు ముక్కలు జీడిపప్పు ముక్కలు కూడా వేసి ఇవంతా మిక్సీ జార్లోకి తీసుకుంటున్నా ఇది మిక్సీ పట్టేలోపు గ్యాస్ ఆన్ చేసి ప్యాన్లో కొంచెం వెన్న వేస్తున్న ఈ వెన్న ఇంట్లో తయారు చేసుకున్నది మేగడ పెరుగు మీద మేగడ తీసి తయారు చేసుకున్నాను ఈ మేగడ సో ఈ బట్టర్ వేడయ్యి కొద్దిగా మెల్ట్ అవుతున్న టైంలో నేను కొంచెం ఇందులో కారం ఒక వన్ టీ స్పూన్ యాడ్ చేస్తున్నా ఎందుకంటే కొంచెం పచ్చిమిర్చి ముక్కలు కూడా ఉన్నాయి కాబట్టి కొద్దిగా కారం యాడ్ చేసా మరియు అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని ఈ రెండు కలపాలి కొద్దిగా కలిపి ఈ వెన్న అంతా మెల్ట్ అయిపోయినాక కొంచెం మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో యాడ్ చేస్తున్నా ఈ పన్నీర్ ముక్కలకి ఈ బటర్ మరియు కారం గరం మసాలా పట్టేటట్టు కలుపుకొని ఇందులోనే కొద్దిగా ఈ పన్నీర్ ముక్కలకి సరిపడా చాలా తక్కువగా మనం కూరలో కూడా కొంచెం వేసాం కాబట్టి మొత్తానికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తేస్తున్నాం ఈ యాడ్ చేసిన తర్వాత మనం ఒక వన్ మినిట్ ఇవి గరం మసాలా మరియు కారం ఉప్పు కలిసేలోపు కుక్ చేసుకున్న వెంటనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ టమాటా జీడిపప్పు ప్యూరీ యాడ్ చేసి ఈ పన్నీర్ ముక్కలు ఇందులో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో కుక్ చేయాలి ఆ తర్వాత మనకి ఇందులో నుంచి ఆయిల్ బయటకు వస్తున్న టైంలోనే మనం కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి సో నేను ఇక్కడ వాటర్ పోసేసి మళ్ళీ కుక్ చేస్తున్నాను చూడండి ఈ కర్రీ దాదాపు రెడీ అయిపోయింది సో ఈ టైంలో మనం కొత్తిమీర వేసేసి గ్యాస్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవటమే చాలా టేస్టీగా ఈజీగా ఈ కర్రీ రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి